హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ ఉపాధి సామాజిక అంశాల సంక్షిప్త సమాహార వేదిక అంకురం టీ స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి దూర విద్య సంస్థ ఎంతో కాకతీయ యూనివర్సిటీలో ఒక ప్రత్యేక భాగం. ఆ భాగం ద్వారా మనం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ చదవలేకపోయినా లేదా డిగ్రీ పాస్ అయ్యి పీజీ చదవకుండా ఖాళీగా ఉన్నా మన యొక్క విద్యని ఈ దూర విద్య ద్వారా దగ్గరలో ఉన్న ఒక స్టడీ సెంటర్లో జాయిన్ అవడం ద్వారా కొనసాగించవచ్చు. అట్లా మీలో ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలనుకున్నారో వాళ్ళు చేరొచ్చు. నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేరొచ్చు. ఇక్కడ చూడండి, అన్ని విషయాలు క్లియర్ కట్గా చూపిస్తాను. చూడండి, మీకు ఏ కోర్సులు ఉన్నాయి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఫీజులు ఎంత, స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉంటుంది, సర్టిఫికెట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ సర్టిఫికెట్స్ వాళ్ళు మనకి ఇస్తారు, ఇవన్నీ కూడా ప్రాస్పెక్టస్లో చాలా నీట్గా తక్కువ పేజీలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు మీరు, ఇక్కడ డిగ్రీలో చేరాలంటే చూడండి డిగ్రీలు ఎలాంటి కోర్సులు ఉన్నాయి. చూడండి, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన తర్వాత మీరు బీఏలో 3 ఇయర్స్ కోర్సులో చేరాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే బీకామ్లో చేరాలన్నా కూడా సేమ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. బీకామ్ కంప్యూటర్స్ కూడా ఉంది, దానికి కూడా ఇంటర్మీడియట్, బీబీఏ కూడా ఇంటర్మీడియట్. ఇట్లా బీఏ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుందంట, బీకామ్ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, కానీ బీకామ్ కంప్యూటర్స్ బీబీఏ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాడుతూ ఉంటుంది. అలాగే బీఎస్సీ సైన్స్, మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్స్ చేయాలనుకున్న వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ మీడియాలో చేయొచ్చు. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో వాళ్ళు మ్యాథ్స్ చేసి ఉండాలి. ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలి. మ్యాథ్స్తో పాటు ఏ సబ్జెక్ట్ చదివినా పర్లేదు, లేదా మ్యాథ్స్ కాకుండా స్టాట్స్ అనేది చదివి ఉండాలి, లేదా కంప్యూటర్స్ అనేది చదివి ఉండాలి. అట్లా మ్యాథమెటిక్స్, స్టాట్స్ అండ్ కంప్యూటర్స్ ఈ మూడిట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో చదివి ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్తో మీరు ఎంఎస్సిఎస్ అంటే మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్స్ కోర్సులో చేరచ్చు. అలాగే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక బిఎల్ఎస్సిలో చేరాలి అనుకుంటే మాత్రం, ఇక్కడ ఎవరైనా ఈ కోర్సు చేరాలనుకునే వాళ్ళు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయితే మీరు లైబ్రరీ సైన్స్ కోర్సు అంటారు, బిఎల్ఎస్సి, అందులో చేరచ్చు. ఇది 1 ఇయర్ ఉంటుందంట, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అలాగే డిగ్రీ పాస్ అయిపోయారు, మీ డిగ్రీ ఆల్రెడీ క్వాలిఫై అయి ఉన్నారు, సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర, ఒకవేళ పీజీ చేయాలనుకుంటే చూడండి ఎలాంటి కోర్సులు ఉన్నాయి. ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్ డెవలప్మెంట్, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంకామ్, అలాగే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మ్యాథ్స్, సైకాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జర్నలిజం ఉంది, ఎంఎల్ఎస్సీ ఉంది, అండ్ మాస్టర్ ఆఫ్ జర్నలిజం ఉంది, ఎంటీ ఉంది. ఇట్లా రకరకాల గ్రూప్లు ఉన్నాయి. చూడండి, ఇవన్నీ పీజీ కోర్సులకి, వాటికి పక్కన ఇక్కడ లాస్ట్ కాలంలో డిగ్రీలో ఏం చదువు ఉండాలో క్లియర్ కట్గా ఇచ్చారు. అలాగే మీడియం కూడా ఇచ్చారు, మీరు చదివే కోర్సు ఏ మీడియంలో చదువుతారని ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఇచ్చారు, అన్ని సంవత్సరాలు ఎన్ని రకాలు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తారు కూడా ఇక్కడ మీకు నంబర్ వేసి ఇచ్చారన్నమాట. ఇట్లా అది చూడండి కోర్సులు. ఆ తర్వాత ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక్కొక్క సంవత్సరం బీఏ వాళ్ళకి 3 ఇయర్స్ కోర్సు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎంత కట్టాలో క్లియర్ కట్గా ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందే తెలియపరచడం. అలాగే బిఎల్ఎస్సి 1 ఇయర్ అయిపోతుంది కాబట్టి 8200, ఎంఏ 2 ఇయర్స్ కట్టాలి కాబట్టి 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ అంత, సెకండ్ ఇయర్ అంత. ఇట్లా ఆ కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఆ ప్రతి సంవత్సరం ఎంత ఫీజు కట్టాలో ఇచ్చే టేబుల్ ఇది. ఈ టేబుల్ ప్రకారంగా మనం ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ, అలాగే అన్ఎంప్లాయ్ ఉద్యోగం చేయని వాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి కొంత ఫీజు రాయితీ అనేది 200 రూపాయలు తగ్గిస్తారట. అలాగే ఫీజు కట్టడం ఎలాగో ఇక్కడ ఇచ్చారు చూడండి, డీడీ, ఒక డీడీ రూపంలో మనం కట్టాలి, ఆ డీడీ తీయాల్సి ఉంటుంది బ్యాంకులో. ఇక్కడ చూడండి, అలాగే ఆ డీడీ రూపంలో కట్టిన తర్వాత సిలబస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు, బుక్స్ ఇస్తారు, స్టడీ సెంటర్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక స్టడీ సెంటర్ కోరుకుని ఇంకొక స్టడీ సెంటర్కి వెళ్ళాల్సి వస్తే మాత్రం 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే వాళ్ళు మనకి టీసీ ఇస్తారు ఖచ్చితంగా, ఖచ్చితంగా పాస్ అయిన తర్వాత ఇచ్చే సర్టిఫికేట్స్ చాలా చోట్ల టీసీ ఎవరేమనుకుంటారు, కాదు టీసీ కూడా ఇస్తారు మనకి. అలాగే మీరు స్టూడెంట్ అడ్రస్గా ఇది ఇస్తారు, దాంతోనే వాళ్ళు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంటారు. అలాగే వాళ్ళు ఆన్లైన్లో మనం కట్టేటప్పుడు మాత్రం డిగ్రీ ట్రాన్స్ఫర్ టీసీ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే డిగ్రీ ప్రొవిజనల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మైగ్రేషన్ కాకతీయ యూనివర్సిటీలో కాకుండా అదర్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు పీజీ చేయాలనుకుంటే కాకతీయ యూనివర్సిటీలో చదవాలనుకుంటే మాత్రం వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్. అలాగే రిఫండ్ ఆఫ్ ఫీజ్, ఒకవేళ కోర్సు మధ్యలో మీరు మానేసినట్లయితే మీకు అప్పటికప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు. ఒకవేళ చేరాలనుకునే ముందు చేరి ఇన్ టైంలో మీరు మానేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఫీజు కూడా వాపస్ చేస్తారు. అలాగే వాళ్ళు కూడా మనకి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారంటే కన్సల్టేటివ్ మేము మార్క్స్ ఇస్తారు, అంటే ఒక స్టూడెంట్ జనరల్గా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్
బయటకు వచ్చినప్పుడు ఎన్ని రకాల సర్టిఫికేట్స్ ఇస్తారో అన్ని రకాల సర్టిఫికేట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళతో ఆ యూనివర్సిటీ వాళ్ళతో సంప్రదింపులు జరపడానికి అనేకమైన నంబర్లు ఇచ్చారు దగ్గర మనకి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దనే ఉంటూ ఈ నెంబర్లతో మనం సంప్రదించుకుంటూ దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్ తెలుసుకుని ఆ స్టడీ సెంటర్లో మనం జాయిన్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ మీరు క్యాంపస్కి వెళ్ళాలనుకుంటే లేదా దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్కి వెళ్ళాలనుకుంటే ఈ టైమింగ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి స్టడీ సెంటర్స్ ఇచ్చారు. వరంగల్ అర్బన్ డిస్టిక్లో స్టడీ సెంటర్స్ ఏంటి? రూరల్లో ఉన్నటువంటి మూలుగులో ఉన్నటువంటి మహబాద్, జయశంకర్, జనగాం, ఖమ్మం, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా, భద్రాద్రి, ఆదిలాబాద్, ప్రతి జిల్లాలో కూడా ఉన్న స్టడీ సెంటర్స్ ఇచ్చారు. ఈ స్టడీ సెంటర్స్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా చేరుకోవచ్చు, మీ కోర్సుని యథావిధిగా మీరు పూర్తి చేసుకోవచ్చు.